ग्रहदेवाये नमः। सोमाय च रुद्राय रुद्रसोमाय च चंद्रदेवता नमो नमः। चंद्रदेवता नमो नमः। 29వ తారీఖు 3వ నెల 2021వ సంవత్సరం సోమవారం పాడ్యమి తిథి అస్తానక్షత్రం సాయంత్రం 4:27 వరకు తరువాత చిత్తానక్షత్రం ప్రారంభమవుతుంది। రాత్రి వరకు కూడా వర్జము అనేది లేదు। దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:25 నుండి 1:25 వరకు ఉంటుంది। మళ్ళా మధ్యాహ్నమే 2:50 నుండి 3:50 వరకు ఉంటుంది। రాహుకాలము ఉదయం 7:30 నుంచి 9:00 వరకు, అలాగే యమగండము ఉదయం 10:30 నుండి 12:00 వరకు, గులిక కాలము 1:30 నుంచి 3:00 వరకు। ఇలా మనకు ఇవన్నీ కూడాను వర్జించదగినటువంటి సమయములుగా భావించాలి మా యొక్క భక్తులందరూ కూడా। నేను చెప్పిన ఈ సమయమొందు ఎలాంటి పరిస్థితుల్లో కూడా కొత్త కార్యములు గాని కొత్త ప్రయాణములు గాని ఎలాంటి కొత్త కొత్త విషయాలను చర్చించుకునే విషయములో మాత్రం ఏ మాత్రం కూడా చేయకుండా ఉండుట చాలా మంచిదిగా భావించాలి మా యొక్క సర్వభక్తులు। మిగతా సమయాల్లో అంటే ఇప్పుడు చెప్పినటువంటి మినహా పోను ఏదైనా మీకు ఒక మంచి దివ్యమైన కార్యము సుముహూర్తాలు చేసుకుంటే గురువు అడిగి తెలుసుకోవడం ఒక మంచిది ఉంటుంది। అవకాశం ఉన్నంత వరకు కూడా నేను ఏం చెప్పాలనే దానికి నా వంతు కృషి నేను చేసి చెప్తాను మీకు। అయినా కూడాను ఎప్పుడు కూడా కొన్ని కొన్ని విషయాలను గురుముఖంగా తెలుసుకోవడం కూడా ఉపయోగకరంగా ఉంటుందని కూడా మీకు మనవి చేస్తున్నాను। అలాగే ముఖ్యంగా ఈ 29వ తారీఖు 3వ నెల 2021 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశులు అయిన 12 రాశులు కలిగినటువంటి వారికి ఈ సోమవారం ఎలా ఉండబోతుంటుంది వారి యొక్క నిత్య జీవన గమనములో జరిగేటువంటి సర్వ కార్యములు యందు కూడా ఆ కార్యములు విజయ పరంపర చేకూరాలంటే ఎలాంటి పరిహార పరిష్కారాలు చేసుకోవాలి అని వివరించేదానికి నా వంతు కృషి చేస్తూ తులారాశి అనగానే చిత్తానక్షత్రం 3-4 పాదములు స్వాతి 4 పాదములు విశాఖ 3 పాదములు కలిస్తే ఈ యొక్క తులారాశి అనేది ఏర్పడుతుంది। ఈ తులారాశి ఏర్పడేటువంటి తులారాశి వారికి ఈ సోమవారం రోజున మనం ప్రత్యేకంగా చూసినప్పుడు ఎప్పుడు కూడా వీ వారు ఏవంగా ఉండాలి అనంటే చిత్త 1-2 పాదములు స్వాతి 4 పాదములు విశాఖ 3 పాదములైంది। విశాఖ నక్షత్రం కాకుండా చిత్త స్వాతి వారు మాత్రమే ఈ తులారాశి కలిగి ఉన్న వారైనటువంటి వారు వారు ఏదైనా కొత్త కార్యము చేయాలంటే ఉదయం 6:00 నుంచి 7:10 లోపల సాయంత్రం 3:10 నుంచి 3:50 లోపల సాయంత్రం 5:10 నుంచి 5:50 లోపల చేద్దానికి అవకాశం వస్తుంది। ఇది వాళ్ళు చేయాల్సినటువంటి శుభ సమయాలు। ఇకపోతే ముఖ్యంగా కూడా మనం తీసుకున్నప్పుడు ఏమైంది కంప్లీట్గా కూడాను మనకున్నటువంటి ఆ యొక్క సోమవారం రోజున మనకున్న తులారాశి వారిని గ్రహింపజేస్తే తులారాశికి నవభాగ్యస్థానంలో రాహు యొక్క ప్రభావిత మీద ఆర్థికమైనటువంటి విషయాలంటే డబ్బు అన్నసరిగా ఖర్చు చేయడానికి అవకాశం వస్తుంది। ఖర్చు అవ్వడం అనేది కామన్, ఇల్లు కడుతున్నా ఖర్చు అవుతుంది, పెళ్లి చేసినా ఖర్చు అవుతుంది, ఏదైనా కొత్తగా నూతన వస్తువులు గృహాలంకార వస్తువులు తెచ్చినా ఖర్చు అవుతుంది, అట్లా ఖర్చు కాదు, అన్నసరి ఖర్చు, వేస్ట్గా తిరిగి రాంది దానివల్ల ఉపయోగపడింది దాన్ని అన్నసరి ఖర్చుగా భావించుతారు। అలాంటి సమస్యలు రాబోతున్నాయి కనుక సోమవారం తులారాశి వారికి వాళ్ళు కూడా సంపూర్ణంగా ఉండేదానికి మీకన్నా పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఒక నాణ్యాన్ని తీసుకొని దానికి పశువు పోసేందుకు బొట్టు పెట్టి ఒక కవర్లో పెట్టి జేబులో పెట్టండి। ఈరోజు సాయంత్రం వచ్చిందా దేవుడు హుండీలో వేయండి, లేదంటే ఏదైనా నీళ్ళ కలిపేయండి, లేదన్నా ఎవరైనా యాచనా వృత్తి కలిగిన వాళ్ళకి ఇచ్చి నమస్కారం చేయండి, ఈ మూడిట్లో ఏదో చేయండి। ఈ యొక్క సోమవారం రోజున ఆ యొక్క తులారాశి కూడా శుభంగా ఉండాలి, మనస్ఫూర్తిగా కూడా తులారాశి వారిని కూడా నేను ఆస్వాదిస్తూ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ సోమవారం రోజు నేను చెప్పినటువంటి ఏ నక్షత్రం చెప్పానో ఏ తిథి చెప్పానో
ఏ వారానికి సంబంధించినటువంటి ఆ యొక్క రావుకాలం యమగండం దుర్ముహూర్తం గుళికాలం వర్జ్యం ఇవన్నీ కూడా నిషేధించి ఈ తారాబలాన్ని సెట్ చేసి ఆ యొక్క శుభ సమయాలు మీకు అందించారన్నమాట. దాంతోపాటు గ్రహస్థితి కూడా మీకు తెలియజేసి చిన్న చిన్న ఉపాయాలతోటి సంపూర్ణంగా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ను బట్టో లేకపోతే మీ యొక్క సంవత్సర నెల రోజును బట్టో మీ జీవితాంతంలో జరిగేటువంటి మహర్దశ అంతర్దశ విదశ సూక్ష్మదశలను అనుసరించో అని చెప్పింది కాదు. ఇది ఏ రోజు కాదు, చంద్ర ఆధారితం మీద ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి, సోమవారం రోజు ఉన్న గ్రహస్థితి పరిశీలిసి ఆ 12 రాశులు దీన్ని జన ఫలములను కూడా అంటారు. అంటే ఈరోజు ఈ దినము రోజు మనం చేసేటువంటి సర్వకార్యములో జరిగేటువంటి ఏదైనా వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సౌభాగ్యాలతో పాటు సకల కార్యములు రియల్ ఎస్టేటు సర్వ వ్యాపార అభివృద్ధులు విదేశయానాలు ఇలా ప్రతి మనిషికి ఏదైనా కూడాను యోగం భోగం ఐశ్వర్యం ఆనందంగా ఉండాలని యోచిస్తారు. దాంట్లో ఎటువంటి పొరపాటు లేదు. ఆ యోచనకు సరిపోయేట్టుగా ఆ రోజు ఉన్న గ్రహస్థితి పరిశీలించి ఆయా రాశులు వారు ఏం చేయాలని చిన్న చిన్న పరిహారాలు మీకు అందించాను. మీరు కూడాను ఆత్మశుద్ధితో ఏకాగ్రతతోటి ఇది చేసే తెలవరకు నాకు ఏది వస్తుంది అనేటువంటి యోచనలు మానేసి చేస్తూ ఉంటే ఫలితం వస్తుందని ఆత్మవిశ్వాసం పెట్టుకొని ఆశయంతో మీరు ప్రయత్నించండి. సర్వం శుభం జరుగుతుంది. ఎక్కడ ఎవరు ఎవరు కూడా నెగటివ్ ఆలోచించవాకండి, పాజిటివ్గా ఆలోచించండి. గ్రహం మూలం సర్వం జగత్తం తెలుసుకోండి. శనేశ్వరుడే లోకేశ్వరుడు, లోకేశ్వరుడే శనేశ్వరుడిని తెలుసుకోండి. అలాగే కూడాను ఎప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉండండి, ఆశయ సిద్ధితో ఉండండి. అలాగే తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా కూడా మాతృదేవోభవ పితృదేవోభవ అని పిలవడం మర్చిపోవాకండి. మూఢనమ్మకాలకి వెళ్ళవాకండి, శాస్త్రాన్ని అపహాస్యం చేయవాకండి. కృషి లేకుండా ఏ పని జరుగుతుందో అది మర్చిపోండి. ఆ కృషే మిమ్మల్ని ఎంత దూరం తీసుకుపోతుంది, ఎప్పుడైనా తీసుకుపోతుంది, ఎక్కడికైనా తీసుకుపోతుందండి. ఆ కృషికి అవగించే అదృష్టం కోసమే ఈ చెప్పేటువంటి దినబలం కానివ్వండి, వారఫలములు కానివ్వండి, పక్షఫలములు కానివ్వండి, మాసఫలములు కానివ్వండి. ఇంకా నేను చెప్పేటప్పుడు కొన్ని కొన్ని విషయాలను మీరు ఆనందంగా విని దాంట్లో ఉన్న విశేషాలు అర్థం చేసుకొని దాన్ని మీరు గ్రహింపజేసుకొని మీరు సంపూర్ణ స్థితి పొందుతారని నేను ఆత్మవిశ్వాసంతో మీ ముందుంచా. అలాగే మీ యొక్క సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి కూడా దానికి ఏమేమి పరిహారాలు చేసుకోవాలి, జీవితంలో ఎక్కడ ఏది కూడా మనం జరిగే కష్ట నష్టాల్లో నుంచి వైదొలగాలంటే ముఖ్యంగా కూడా గ్రహం మూలం సర్వం జగత్. గ్రహస్థితి తెలియంది, ఏ స్థితులు కూడా మనకు అందవనేది నా 40 సంవత్సరాల అనుభవాన్ని మీ ముందుంచాను. వాస్తవాస్తవాలు మీరే గుర్తుపెట్టుకోండి, నేను ఏం చెప్పాననేది మీరు అర్థం చేసుకోండి అంతే. నేను చెప్పాను కొత్తగా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందువల్లంటే ఎప్పుడైనా నా సర్వభక్తులకు కూడాను నేను విన్నవించేది వినయ్యేది నివేదించేది ఒకటే అన్నమాట, ప్రాక్టికల్ వాస్తవమా అవాస్తవా. మీరు దైవ పూజలు చేస్తున్నారు, ఎన్నో రకాల జప తర్పణ హోమదానాలు చేస్తారు, కాదని ఎవరంటారండి? మహానుభావులు మహాత్ములు మీరు, మహాతల్లులు మమ్మలు ఎన్నో అనేటువంటి కార్యాలు చేస్తారు. కానీ అన్ని చేస్తున్నా ఎందుకు మనకు ఆటం జరుగుతుంది? గురుగారు ఏం చెప్పాడు? గ్రాసి తీసుకోబోతే ఇబ్బంది వస్తుంది అన్నాడు. దాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తూ నేను చేసే యజ్ఞ యాగాది క్రతువుల్లో కూడా భాగస్వాములు అవుతూ ఆ యజ్ఞ యాగాది క్రతువులు ఎప్పుడు చెప్తాడని చూస్తూ దాంట్లో మీరు మీ స్నేహితులు హితులు బంధువులతో కూడా తెలియజేసుకుంటూ మీరు మీ కుటుంబము మనం మన ఇంట్లో కుటుంబం బాగుంటే దేశమంతా బాగున్నట్టే అవుతుంది. ఇది అర్థం చేసుకొని ఈ సోమవారం రోజు ద్వాదశ రాశుల వారికి సర్వకాల సర్వాస్త సర్వ సమయంలో కూడా శుభం జరగాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా, మనస్ఫూర్తిగా కూడా నమస్కరిస్తున్నా. ఈ మహోన్నతమైనటువంటి కార్యసిద్ధిలో మీరు ప్రధాన పాత్ర పోషించేదానికి మీ మనస్సు బుద్ధి ఏకాగ్రత ఇదే ప్రాణం, ఇది గుర్తుపెట్టుకుంటారని నేను విశ్వసిస్తూ నమస్కరిస్తున్నా. శుభం, నమస్కారం. నమామి శమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపకమజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకారమాకాశవాసం భజేహం నిరాకారమోంకారమూలం తురీయం గిరాజ్ఞాన గోతమీశం గిరీశం కరాలం మహాకాల కాలం కృపాలం గుణాగార సంసార సారం తుషారాత్రి సంకాశ గౌరం గభీరం మనోభూత కోటి ప్రభాసీ శరీరం స్ఫురన్ మౌలికల్లోలిని చారు గంగ లసత్పాల బాలేందు కంఠే భుజంగా చలత్ కుండలం శుభ నేత్రం విశాలం ప్రసన్నానలం నీలకంఠం దయాళం మృగాధీశ చర్మాంబరం ముండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి
प्रचंडं प्रकृष्टं प्रगल्भं परेशं अखंडं भजे भानुकोटिं।